can never ever find the right words. And there's no way this is real life. There's no telling you're the right girl. So I can only say that it feels right. It feels right. శ్రీకర్ గేమింగ్ సో నేను మీ శ్రీకర్ నేను అందరికీ గుర్తుండే ఉంటాను. సో ఎలా ఉన్నారన్న అందరూ బాగుంటారులేండి. ఓకే సో నిన్నైతే మనకి న్యూ ఇయర్ కదా, సో సారీ అన్న. ఈ వీడియో వచ్చేసి నిన్నైతే పెట్టాలి కానీ ఈరోజు పెడుతున్నాను. చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతేను. సో ఇది అసలు నిన్నటి వీడియో అన్న, నిన్నటి న్యూ ఇయర్ వీడియో కానీ ఈరోజు అయితే పెడుతున్నాను. మళ్ళీ వన్స్ అగైన్ అందరికంటే అందరికీ సారీ అన్న, ఎందుకంటే నా అసలు ఇది ఎడిట్ అయితే అవ్వలేదు. మన వీడియో అసలు ఎంత ఎడిట్ చేసినా సరే ఎడిట్ అయితే అవ్వలేదు అనమాట. మరి ఇంకేం చేయగలమన్నా, ఇంకా నేనైతే అసలు ఏమీ చేయలేకపోయానన్నా. ఓకే సో ఇంకా మన ఫ్రెండ్స్తో అయితే మనం 2v2 అయితే ఆడుతున్నామన్నమాట. సో మన దాంట్లో వచ్చేసి మన ఇంగ్లీష్ ఫ్రెండ్ అంటే ఎందుకంటే పరిచయం అయ్యాడు. సో వీళ్ళు వచ్చేసి మన సో మనం ఇద్దరిని అయితే వేసేసాం MP5. అయితే అసలు MP5 ఇంకా మూల ఉండదు. తోప్ తోప్ నెక్స్ట్ లెవెల్. సో ఓకే ఇక్కడ యార్ మనం ఉన్నాకైతే ఒక హెడ్ ఇచ్చాము కానీ మిస్ అయిపోయింది. ఓకే అక్కయ్య ఆగక్కయ్య ఒకసారి నన్ను మిడిగెట్టేసుకోవాలి. ఓకే సో అరే యార్ మర్చిపోయాను నేను క్యారెక్టర్ స్కిల్స్ నో కదా. ఓకే సో మీకు ఒక విషయం అయితే చెప్పాలి, నేను ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఆడుతున్నా. ఎందుకంటే నేను ఫ్రీ ఫైర్లో ఆడట్లేదంటే నా ఫ్రీ ఫైర్ వచ్చేసి అసలు లోడింగ్ అయితే అవ్వట్లేదన్నా. సో మీకు పక్కన ఒక క్లిప్ ప్లే అవుతుంది కదా, ఒక్కసారి ఆ క్లిప్ను అయితే మీరు చూడండి. నాకైతే అసలు దిమ్మ తిరిగిపోయింది ఒకేసారి చూసేసరికి. నేను ఏమన్నా హ్యాక్స్ వాడతానంటే మీకు కూడా తెలుసు, నేనైతే హ్యాక్స్ అయితే వాడినా. నేను ఎటువంటి గ్లిచ్చెస్ అవి కూడా అయితే వాడినా కానీ ఎందుకు అలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. లోడింగ్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతుందన్నా, నాకు చాలా బాధేసింది అసలు. అరే నేను ఫ్రీ ఫైర్ ఆడలేకపోతున్నానే అసలు ఏంటిది ఎలాగా అనుకున్నాను. కానీ నో ప్రాబ్లం, మన ఫ్రీ ఫైర్ మ్యాక్స్ ఓపెన్ అవుతుంది కదా, అదే చాలు. ఎలాగైనా సరే ఇంకా ఫ్రీ ఫైర్ మ్యాక్స్లో మనం అయితే దద్దరిల్లించేద్దాం బొమ్మ. అరే యార్ అర్రే అన్న ఒక్కే ఒక్క హెడ్ పడింది. అంటే వన్ టాప్ తెచ్చాము కానీ మనకైతే ప్యాక్ వేసేసింది. ఇంకో బుల్లెట్ అయితే గాల్లోకి వెళ్ళిపోయింది. అంటే మన మిస్టేక్ వెళ్ళండి, అది సడన్గా గాల్లోకి వెళ్ళిపోసాం. ఇంకే ఒక అమౌంట్ వచ్చి చూడకూడదు అన్న, బా కుదురుద్దంటారా మన వల్ల? కుదరదులేండి, నాకు అర్థమైపోయింది. కుదరద్దా? అరే యహారన్నా మన ఫ్రెండ్ అడ్డుగా ఉండి కిల్ చోర్ అయితే చేసేసాడన్నా. పర్లేదు, మన ఫ్రెండ్కి అయితే 2 kills, మనకైతే 4 kills మామూలుగా ఉండదు అంతే. ఓకే సో ఎవరైనా మన ఛానల్ కొత్తగా వస్తే సో అందరూ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అన్న. సో మీకు నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే సో ఇక్కడ నేను ఎందుకు 1-1 bullet ట్యాప్ చేశానంటే నేనైతే 1 tap అయితే ఆడుతున్నాను అన్నమాట. ఓకే సో అందుకనే గుడ్ బై గయా అంటే మరి ఫుల్ అయిపోద్ది అనేసి ఇంకా 1-1 bullet అయితే చెప్పాను. ఏమనుకోకండి, అదే 1 tap లెక్కే వస్తుందేమో అయితే దింపాను, లేదంటే మనకేం తెలుసు. ఓకే సో ఇక్కడ మన అన్నకు ఒక హెడ్షాట్ ఇద్దాం. మన అక్క వస్తుంది దగ్గరికి. అర్రే అన్నా మెరుపు వేగంతో వెళ్ళిపోయాడు అన్నా నేను అటు చూసే లోపల. ఓకే మన అక్క ఎక్కడ ఉన్నట్టు ఉన్నదిగా. అరే గ్లోవ్లే అమ్మ వరదే. ఓకే ఏ అక్క ఎక్కడ ఉంది కదా, ఒక హెడ్షాట్ తెచ్చేద్దాం మరి. రెడ్ నంబర్స్ బోల్తే నెక్స్ట్ లెవెల్. ఇంకా ఎమౌంట్ వద్దులేండి, వద్దు వద్దు ఎమౌంట్ వద్దు, నాకు నచ్చదు అలా తెలుగులకి ఎమౌంట్ వేసుకుంటే. ఓకే సో చెప్పాను కదా ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టేసేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్కి చాట్ వేసండి. లైక్ చేయడం మటుకి ముఖ్యమన్నా. ఇప్పుడు హెచ్చాడుకోవడదు. ఓపి 99 హెడ్ అయితే పడింది. సారీ
షార్ట్ రన్ మరి దారుణం అన్న గుడ్ పెక్కర్ అదే డబుల్ బర్ల్ అమౌంట్ హెడ్ షాట్ కొట్టలే నాకు అమౌంట్ హెడ్ షాట్ పిచ్చేయండి కానీ ఓపి అన్న ఓపి హెడ్ షాట్ అన్న నాకు అమౌంట్ హెడ్ షాట్ పిచ్చేంటి అంత అనే లోపలే మనం అయితే ఒక హెడ్ కొట్టేసాము అరే మన కిల్ పోయిందన్న అంతే అది కొట్టా మన కిల్ పోయిందే మన ఫ్రెండ్ దొబ్బేశాడే మన కిల్ మళ్ళీ ఇక్కడ వచ్చే లోపల మన ఫ్రెండ్ దొబ్బేశాడు అన్న కిల్ ఓకే ఎలాగైనా అన్నయ్య మనకే అన్నయ్య మనల్ని చంపారు సారీ అన్న కాస్త కోల్డ్గా అయితే ఉంది ఓకే ఎలాగైనా మనం అన్నయ్యని చంపాల్సిందే అంతే అరే యార్ ఇంకా ప్యాక్ నుంచి బయటకు అద్దెకొని నన్ను వచ్చేసారు ఓపి అన్నకైతే ఒక వన్ ట్యాప్ ఇచ్చేసాము సారీ అన్న నాన్ స్టాప్గా మాట్లాడుతున్నందువల్ల కాస్త పట్టేస్తుంది ఓకే అది కొన్ని వచ్చేసాడు అన్నయ్య బయటకు లేకపోతే అయిపోయింది ఓకే అవలేదా అన్న ఏంటన్నా ఇది నా మన అన్న డైరెక్ట్గా ఇలా చనిపోయాడు వద్ది హెల్ అయిసే నా వద్ది హెల్ ఎలా చనిపోయామన్నా డైరెక్ట్గా 5 సార్లు అంటే అనుకోవచ్చు కానీ 2 సార్లుకే ఇంకో సర్వ ఇచ్చింది ఇంకో సర్వ ఇచ్చింది అంతే కదా 2 సార్లే కదా నైతే ఎక్కడ మోసం అన్న మన అన్నకి మధ్యన మాట్లాడితే లేకొస్తుందన్నా ఓకే మూడు హెచ్చోట్ పిచ్చి పెట్టేసుకుంది ఇంకా నాకు అంతే మూడు హెచ్చోట్ కొట్టాలి అన్నారయ్యారు ఏంటక్కి సడన్ ఎంట్రీ మాకు తడుచుకుందాం మేము లేగ వస్తుంది అన్న మధ్యలో నాకు ఎందుకో అర్థం కావట్లేదు కానీ ఓకే ఫస్ట్ మనం అయితే ఒక మెడికిట్ అయితే సరే వేసేసుకుందాము ఓకే మన అక్కకైతే ఒక వంట ఇవ్వాలని అయితే ఉంది మరి చూద్దాం అర్రమ్మ రే 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 తప్పన్నా ఓకే వన్ ట్యాప్ కాకపోయినా హెడ్ అయితే కొట్టాము అది చాలు మనకి మేము మెడికెట్లో అయితే వచ్చేసింది ఒక మెడికెట్ చుట్టేసుకుని ఇంకా మన అందరిని కూడా అవుట్ చేసేద్దాం గైస్ సొంతల లోపలికి ఎవరైనా ఛానల్ కొత్తకు వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ హెచ్చడ్ పడేసండి అలాగే మన పాత వ్యూవర్స్ అయితే వీడియో ఎంటర్ అవ్వగానే ఒక మళ్ళీ మనం హెడ్షాట్ అయితే ఇచ్చేసాము ప్యూర్ రెడ్ నంబర్స్ అన్న నాకైతే ఇంకా దడ పుట్టేస్తుంది అన్నీ ఎక్కడ ఉన్నావు అరే అరే యూస్ పియంట్రా ఓపి అన్న ఈ గేమ్ మొత్తం హెడ్షాట్స్తో నిండిపోయింది అలానే మన అన్నయ్యని తక్కువ అంచనా అయ్యాలేం బిగులు ఎప్పుడైనా కొట్టగలరన్నా మామూలు ఉండదు మన అన్నయ్య వెళ్తా అంటే అసలు రూమ్ ఆడుతున్నప్పుడల్లా నాకు ఇంకా ఉనికైతే వచ్చేసింది ఏం ఆడాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు అంతలో ఉనికిపోయింది నేను సఖ్యం మన అక్క ఇంకా రావట్లేదు అండి రోజుకోవడానికి ఓ అదిగొండ వచ్చేసింది మా అక్క రీలో వంటాము ఓ పూజ కొట్టేసాము సో ఇంకా వీడియో ఎవరికైతే నచ్చిందో సో ప్లీజ్ అందరూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఒక కామెంట్ వేసండి నెక్స్ట్ వీడియో పెట్టాలి కొంతే వీడియో మళ్ళీ మంచి చూడతాం ఏమిటైతే ఉంటామో అంటే దాన్ని చాలా ఉంటారు బాబాయ్ సైనింగ్ ఆఫ్ యువర్ శ్రీకర్